సయాటికా లేదా కటిమాల అన్నది మానవుల నడుములో కలిగే నొప్పి. సయాటికా రావడానికి కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగంలో కూర్చోవడం, స్థూల ఖాయము, ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడము, అతిగా బరువులు మోయడము, ద్విచక్ర వాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్య వ్యాధులు, ఇవన్నీ నడుము నొప్పికి కారణాలు. ఈ కారణాల వల్ల వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందుగా పిరుదులకు పైభాగ స్తబ్దతను నొప్పిని కలిగించి, ఆ తర్వాత నడుము భాగము, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాల్లోకి నొప్పి వ్యాపిస్తుంది. ఈ సమస్య అనేది శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి L4-L5 వెన్నుపూసల మధ్య ఉండి సయాటికా నరం మీద ఒత్తిడి పడడం వల్ల నడుము నొప్పి వస్తుంది. డిస్కులో వచ్చే మార్పులు: వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు డిస్కుల మీద ఒత్తిడి పెరుగుతుంది. వాపు రావడము, డిస్కుకి రక్త ప్రసరణ సరిగా లేకపోవడము, డిస్కు అరిగిపోవడం వంటి సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కుల్లో వాపు వస్తే అందులోంచి చక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. సయాటికా లక్షణాలు: నడుము నొప్పి, వాపు, కాస్త శ్రమించిన సూదులతో గుచ్చినట్లుగా నొప్పి తీవ్రం కావడము, కాళ్ళలో తిమురులు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శ జ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, ఎందుకంటే పెయిన్ కిల్లర్స్తో మలబద్ధకము, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే సమూలంగా తగ్గించవచ్చును. సయాటికాను తగ్గించడానికి ఆసనాలు ఇప్పుడు మనం చెప్పుకుందాము. రెండు చేతుల్ని పూర్తిగా ప్రక్కకి, గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ చేతుల్ని క్రిందన్న కాళ్ళ ప్రక్కగా తీసుకుందాము. ఈ యొక్క స్థితిలో ఒక 10 నుంచి 15 సెకలు ఉండడానికి ప్రయత్నించాలి. పాదహస్తాసనం. ఇప్పుడు మెల్లగా గాలి తీసుకుంటూ రెండు చేతులు పూర్తిగా పైకి, గాలి వదులుతూ నడుము ప్రక్కగా తీసుకుందాము. దండాసన స్థితిలో కూర్చొని రెండు చేతులు 6 అంగుళాల వెనుక జరిపి ఎడమ కాళ్ళని మడుచుకొని, కుడికాళ్ళని ఎడమ మోకాళ్ళ మీద వేసుకుంటూ గాలి తీసుకుంటూ నడుమును పైకెత్తాలి. గాలి వదులుతూ క్రిందకి, గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ క్రిందకి, ఇలా ఒక 5 నుంచి 10 సార్లు చేయవచ్చును. ఇప్పుడు మెల్లగా గాలి వదులుతూ క్రిందకి వచ్చేద్దాం. రెండు కాళ్ళ ముందుకు చాపుకుంటూ, చేతుల ముందుకు తీసుకుంటూ దండాసన స్థితి. ఎడమ కాళ్ళని కుడి మోకాళ్ళ దగ్గరగా మడుచుకుని, ఎడమ కాళ్ళని కుడి మోకాళ్ళ ప్రక్కగా వేసుకుంటూ, కుడి మోకాళ్ళని లోపలికి మడుచుకుని, కుడి మోచేతిని ఎడమ మోకాళ్ళ గుండా ప్రక్కగా చూపుతూ, తలన ప్రక్కకు తిప్పుతూ ఈ యొక్క స్థితిలో ఉండడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క ఆసన స్థితిలో ఒక 15 నుంచి 30 సెకండ్ల వరకు ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ స్థితి నుంచి మెల్లగా బయటకు వచ్చేస్తూ రెండు కాళ్ళను ముందుకు చాపుకుని దండాసన స్థితి. సవాసన స్థితిలో మన యొక్క ఎడమ కాళ్ళు మడుచుకొని, రెండు చేతుల్ని ఎడమ కాళ్ళు మధ్య గుండా ఇంటర్లాక్ చేసి, కుడి కాళ్ళని ఎడమ మోకాళ్ళ మీద వేసుకుంటూ ఆ యొక్క రెండు కాళ్ళని ఛాతీకి దగ్గరగా తీసుకోవాలి. మెడనొప్పి, వెన్నునొప్పి ఉన్నవారు తలభాగాన్ని పైకెత్తకూడదు. మెడనొప్పి, వెన్నునొప్పి లేని వాళ్ళు ఆ గడ్డాన్ని ఆ యొక్క మోకాళ్ళకి, ఎడమ మోకాళ్ళకి అంచాలి. మెల్లగా శ్వాస వదులుతూ క్రిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ క్రిందకలాగా తీసుకుంటూ, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ క్రిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, ఇలా ఒక 10 నుంచి 15 సార్లు చేయొచ్చు ఒక కాళ్ళతో. ఇదే ప్రాక్టీస్ని రెండవ కాళ్ళ వైపు కూడా చేయొచ్చు. మెల్లగా సవాసన స్థితి. అర్ధశలభాసనం. మకరాసనం నుంచి రెండు కాళ్ళని వెనక చాపుకుంటూ, కాళ్ళ యొక్క మడమలు నేల మీద తీసుకుని, రెండు చేతుల్ని మన తొడభాగం కింద తీసుకుంటూ, చిన్ భాగాన్ని నేల మీద ఉంచుతూ, ముందుగా కాళ్ళని గాలి తీసుకుంటూ పైకెత్తాలి. గాలి వదులుతూ క్రిందకి,
రెండో కాళ్ళని పైకి క్రిందకి పైకి క్రిందకి పైకి క్రిందకి. ఇప్పుడు గాలి తీసుకుంటూ రెండు కాళ్ళని పైకెత్తాలి. ఈ స్థితిలో చిన్న భాగం నేల మీద ఉంటుంది. గాలి వదులుతూ క్రిందకి, గాలి తీసుకుంటూ పైకి. ఈ యొక్క స్థితిలో ఒక 10 నుంచి 15 సార్లు ఉండడానికి ప్రయత్నించాలి. మెల్లగా క్రిందకు వస్తూ మకరాసన స్థితి.